రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. రాజమండ్రి ఎంపీ సీట్ కోసం క్యూ కడుతున్నారు వైసీపీ నేతలు. ఎంపీ సీట్ రేసులో గుబ్బల తులసి కుమార్, పద్మలత, గూడూరి శ్రీనివాస్ ఉన్నారు. బీసీలకే రాజమండ్రి ఎంపీ సీట్ అంటున్నారు మిథున్ రెడ్డి. ఇవాళ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైసీపీ బస్సు యాత్ర జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కోట మండల కేంద్రంలో సభ ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడ నుంచి చంద్రబాబు పోటీ చేసినా గెలవరని, చంద్రబాబుపై 3 లక్షల ఓట్ల మెజార్టీతో తానే గెలుస్తానంటున్నారు. తాను ఢిల్లీ స్థాయి వ్యక్తినని, ఓడిపోయిన లోకేష్ ఎంత అంటూ ప్రశ్నించారు కేశినేని నాని. విశాఖపట్నంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ఎన్నికల శంఖారావ మొదటి సభ సూపర్ సక్సెస్ అయిందంటూ వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే ఉత్తరాంధ్రలో సభ పెట్టి ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పలేకపోయారంటూ టీడీపీ, జనసేన విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వ సొమ్ముతో అధికార దుర్వినియోగానికి పాల్పడి సభ నిర్వహించారంటూ ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇవాళ నెల్లూరు పత్తికొండలో పర్యటిస్తారు టీడీపీ అధినేత చంద్రబాబు. రా కదలి రా బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు 1 లక్ష మందితో సభను విజయవంతం చేసేందుకు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్, మాజీ మంత్రి అఖిలప్రియ దగ్గరుండి సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్ వీడ్కోలు సభ నిర్వహించనున్నారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు గల్లా కుటుంబ సభ్యులు. గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గల్లా కుటుంబం. పార్టీ క్యాడర్ కు ఇవాళ ఆత్మీయ విందు నిర్వహిస్తారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో బిల్డర్స్ పాత్ర ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలోనూ ఆ రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం, బిల్డర్స్ విభాగం బలపడితేనే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే అంశంలో ఎలాంటి సందేహం లేదన్నారు సీఎం. హైదరాబాద్ లో నిర్వహించిన అఖిల భారత బిల్డర్స్ అసోసియేషన్ కన్వెన్షన్ కు సీఎం రేవంత్ హాజరయ్యారు. ములుగు జిల్లాలో ఇవాళ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం మేడారం సమ్మక్క సారళమ్మ జాతరలో భాగంగా పనులు పరిశీలిస్తారు. అక్కడి నుండి రోడ్డు మార్గం గుండా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలోని గోవిందరాజుల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తెలంగాణలో త్వరలోనే కులగణన చేపడతామన్నారు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. కళ్యాణ లక్ష్మిపై 4 రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యా సంస్థలకు ఒకే చోట 20 ఎకరాల్లో సమీకృత కాంప్లెక్స్ కట్టాలని సీఎం ఆదేశించారన్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా సీఎం నియోజకవర్గం కొడంగల్లో ప్రారంభించినట్టుగా తెలిపారు. తెలంగాణలో 10 యూనివర్సిటీల వీసీల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఉస్మానియా, జేఎన్టీయు, హైదరాబాద్, మహాత్మా గాంధీ, కాకతీయ, శాతవాహన తెలంగాణ, పాలమూరు, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలకు వీసీల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే నోటిఫికేషన్ లో బాసర IIIT, కోటి మహిళా యూనివర్సిటీలు లేవు. అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 12 వరకు గడువిచ్చింది ప్రభుత్వం. ఇవాటి నుండి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపింది. ఇవాళ పాలకుర్తిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటిస్తారు. అక్కడ నిర్వహించే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు, కడియం, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పాల్గొంటారు. నియోజకవర్గ నేతలతో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. ఇవాళ సిరిసిల్ల బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం కానుంది. ఈ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. అక్కడ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై చర్చిస్తారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడతారు కీలక నేతలు. మహబూబ్నగర్ జిల్లాలో వంశీచంద్ రెడ్డి, డీకే అరుణ మధ్య వార్ నడుస్తోంది. పరస్పర సవాళ్లు విసురుకున్నారు ఇరువురు నేతలు. 2019లో పీసీసీని డీకే అరుణ 15 కోట్లు డిమాండ్ చేసిందన్నారు వంశీచంద్ రెడ్డి. తాను అబద్దం చెప్పినట్టు డీకే అరుణ ప్రమాణం చేస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు ఆయన. గత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో కూడా నేతలంతా రాజకీయ సన్యాసం చేస్తానంటే ప్రమాణం చేస్తానన్నారు డీకే అరుణ. బిల్లులు రాలేదని సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. త్వరలోనే సర్పంచులకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో 98 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆల్ఫా హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆల్ఫా హోటల్లో బాంబు పెట్టామని ఒక అగంతకుడు డయల్ 100కి ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆల్ఫా హోటల్ ను మూసేశారు. బాంబు స్క్వాడ్ ఆల్ఫా హోటల్లో అణువణువు తనిఖీ చేసి ఫేక్ కాల్ గా నిర్ధారించారు.
నెల్లూరు కృష్ణ పోర్ట్ కేంద్రంగా సోమిరెడ్డి వర్సెస్ కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కృష్ణపట్నం పోర్ట్ లో కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందని సోమిరెడ్డి ఆరోపించగా ఆయనకి ఇచ్చారు మంత్రి కాకాని కౌంటర్. కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి వెళ్ళడం లేదు, ఉద్యోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు కాకాని. దీనిపై అదాని పోర్ట్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వను. వరుస సెలవులతో మేడారానికి పోటెత్తారు భక్తులు. సమ్మక్క సారలమ్మకు మొక్కులు తీర్చుకుంటున్నారు. నిన్న ఒక్క రోజే లక్ష మందికి పైగా భక్తులు తరలి వచ్చారు. ఈ రోజు 2 లక్షల మంది వస్తారని అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న 76104 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండి ఆదాయం 2.92 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. విశాఖ మన్యంలో ఆహ్లాదకర వాతావరణం కొనసాగుతోంది. పాడేరు, అరకు, చింతపల్లి ఏజెన్సీలలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటు దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగా మాటల్లో వర్ణించలేని అందమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. మంచు మాటున్న సూర్యోదయం, అటవీ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. వరంగల్ టు హైదరాబాద్, వరంగల్ టు ఏటూ నాగారం మధ్య జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా అలుముకుంది. రహదారి కనిపించకుండా మంచు దుప్పటి కప్పేసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పరిధిలోని మైన్స్ రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. రామేశ్వరం పేట నుండి గ్రావెల్ తరలిస్తున్న 13 టిప్పర్ లారీలు, 2 ఎక్స్కేవేటర్లను సీజ్ చేశారు. 130,000 రూపాయలు పెనాల్టీ విధించి చేతులు దులిపేసుకున్నారు అధికారులు. అధికారులు రహస్యంగా ఈ దాడులు నిర్వహించడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ దాడుల్లో పెద్దాపురం తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, ఆర్ఐ వెంకటేష్, మైన్స్ అధికారులు పాల్గొన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వజ్రోత్సవాన్ని ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ వజ్రోత్సవంలో పౌర కేంద్రీకృత సమాచారాన్ని డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్, డిజిటల్ కోర్టు 2.0 కొత్త వెబ్సైట్లను ప్రధాని ప్రారంభిస్తారు. అనంతరం ఆయన ప్రసంగిస్తారు. యూపీలోని లక్నోలో రోడ్లపై పొగమంచు కమ్మేసింది. దారి సరిగా కనిపించగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మోరదాబాద్ లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పొగమంచు కూడా భారీగా కురుస్తోంది. మరోవైపు అయోధ్యలో రామమందిరానికి తెల్లవారుజాము నుండే భక్తులు పోటెత్తారు. చలిని లెక్క చేయకుండా బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. కల్తీ మిల్క్ పౌడర్ అమ్ముతున్న అంతర్రాష్ట్ర ముఠాన్ని పట్టుకున్నారు రాజస్థాన్ దౌసా పోలీసులు. 1153 కేజీల నకిలీ మిల్క్ పౌడర్ ని ఒక వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు నదుపులోకి తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు బీజేపీ కార్యకర్తలు. ధర్మశాలలో సెంట్రల్ యూనివర్సిటీకి ప్రభుత్వం నిధులివ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన గ్రాంట్ ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో సెంట్రల్ యూనివర్సిటీ పనులు ఆలస్యమవుతున్నాయన్నారు బీజేపీ నేతలు. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంపై తెలుగు సినిమా పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ చిరుకి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా మెగా సూర్య ప్రొడక్షన్ అధినేత, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కూడా చిరుని కలిశారు. చిరంజీవితో పాటు వెంకయ్య నాయుడు కూడా కలిశారు రత్నం.